कोंतमंदी रिप्रेजेंटेटिव्स नु मी जिल्ला केंद्रालालो मीतो पार्टी कूर्चोनी उन्नारु अनि चेप्पि भाविस्तू ई कार्यक्रमानिकि श्रीकारं चुडुतू ई प्रोग्राम स्टार्ट चेस्ता उन्नाम। मन प्रभुत्वं अधिकारंलोकि वच्चिन तर्वात देवुडि दयतो మీ అందరి చల్లని దీవెనలతో ఈ 13 నెలల కాలంలో గర్వంగా కూడా తలెత్తుకొని చెప్పగలిగే కార్యక్రమాలలో అక్షరాల ఈ 13 నెలల కాలంలో ఆల్మోస్ట్ 3.98 కోట్ల లక్షల మందికి దాదాపు 43 వేల చిల్లర కోట్లు ఎటువంటి లంచాలకు తావు లేకుండా ఎటువంటి వివక్షకు తావు లేకుండా వాళ్ళ వాళ్ళ పాత అప్పులకు జమ కాకుండా నేరుగా వాళ్ళకి లాభం జరిగే విధంగా వాళ్ళ నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు ఇవ్వగలిగే గొప్ప మార్పుతో ఈ సంవత్సర కాలం ఈ 13 నెలల కాలం పరిపాలన సాగింది। ఇంకొక గర్వంగా కూడా చెప్పదగ్గ విషయం ఏమిటి అంటే ఈ 13 నెలల కాలంలో ఎక్కడా కూడా వివక్ష అన్నదానికి తావివ్వలేదు। మనకు ఓటు వేయకపోయినా పరవాలేదు, ఖచ్చితంగా వాళ్ళకి అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరగాలి అని చెప్పి ఆరాటపడ్డం, కరప్షన్ అన్నది ఎక్కడా కూడా లేకుండా నేరుగా వాళ్ళ చేతుల్లోకి ఇచ్చే కార్యక్రమానికి కూడా దేవుడు దయతో చేయగలిగాం। కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు, పార్టీలు చూడలేదు, ఈ రోజు ఇదే కాపు అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు సంబంధించి దాదాపుగా ఎంత ఖర్చు చేసినాము అని చెప్పి ఒకసారి చూసినట్లయితే ఈ సంవత్సర కాలంలో ఈ 13 నెలల కాలంలో ఎంత ఖర్చు చేశామో అని చెప్పి చూసినట్లయితే అక్షరాల జగనన్న అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఓవర్సీస్ స్టడీ స్కీమ్ బయట రైతు భరోసా పెన్షన్ కానుక వాహన మిత్ర చేదోడు టైలర్లకు సంబంధించి నేతన్న నేస్తం అక్కడ కూడా కాపు సోదరులకు అక్క కుటుంబాలకు సంబంధించి విదేశీ విద్యా దీవెన ఇళ్ళ పట్టాలు మొత్తంగా అంతా కలుపుకొని చూస్తే ఇప్పుడు ఈ కాపు నేస్తంతో సహా కలుపుకొని చూస్తే అక్షరాల 4770 కోట్ల రూపాయలు 22,89,000 మంది కుటుంబాలకు మేలు జరిగేలా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో చేయగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా మీ ఇంటి బిడ్డగా సగర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం। ఈ రోజు ఈ కాపు నేస్తమని ఈ కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నామో ఎంతో ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఇంట్లో కూడా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు గల ఈ అక్క ఆ ఇంట్లో ఉన్నా కూడా ఖచ్చితంగా బియ్యం కార్డుకు సంబంధించిన అర్హతలు బియ్యం కార్డుకు సంబంధించిన అర్హతలు ఉంటే చాలు, ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున 5 ఏళ్ల పాటు వరుసగా 75,000 ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళకి మంచి జరిగే దిశగా అడుగులు వేస్తూ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం। కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన ప్రతి పేద అక్క చెల్లెమ్మకు కూడా ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాను।
దాదాపుగా 2,35,873 మంది పేద కాపు అక్కచెల్లెమ్మలకు నేరుగా వాళ్ళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి బ్యాంకర్స్ తో కూడా ఇదివరకే మాట్లాడడం జరిగింది. వాళ్ళ పాత అప్పులకు జమ కాని విధంగా అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా వాళ్ళ అకౌంట్స్ అన్ని కూడా అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ చేసిన పిమ్మట ఈ 15,000 రూపాయలు వాళ్ళకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం అన్నది కాసేపట్లో మనం బటన్ నొక్కిన వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఎవరికైనా పొరపాటున అందకపోయిందంటే ఒకవేళ అర్హత ఉండి కూడా రాని పరిస్థితి ఎక్కడైనా ఈ అక్కచెల్లెమ్మకైనా కూడా ఎక్కడైనా కూడా ఉంటే దయచేసి ఎవరు కూడా కంగారు పడాల్సిన పనే లేదు. ఎవరైనా కూడా మన ప్రభుత్వం ఎలా ఎగరగొట్టాలి అని చెప్పి ఎప్పుడూ చూడదు. మన ప్రభుత్వం అర్హత ఉంటే ఎలా ఇవ్వాలి అని చెప్పి ఎక్కువగా ఆరాటపడే ప్రభుత్వం మనది. కాబట్టి సచివాలయాల్లో గ్రామ సచివాలయాలలో ఇప్పటికే పూర్తిగా లిస్టు డిస్ప్లే చేస్తున్నారు. ఎవరెవరికి వచ్చింది అని చెప్పి కూడా లిస్టు కూడా డిస్ప్లే అయి ఉంది ప్రతి గ్రామ సెక్రటేరియట్లోనూ. ఆ పక్కనే అర్హతలు ఏమిటి అని చెప్పి కూడా డిస్ప్లే అయి ఉంది, అక్కడే గ్రామ సెక్రటేరియట్లోనే కనిపిస్తుంది. ఒకవేళ పొరపాటున మీ పేరు ఏదైనా ఆ లిస్టులో కనుక కనపడకపోతే ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు. వెంటనే వెళ్ళి ఆ గ్రామ సెక్రటేరియట్లో అర్హతలు చూడండి. చూసిన తర్వాత వెంటనే అప్లికేషన్ మీరు పెట్టుకోండి. ఇదే కార్యక్రమం ఇదే తేదీన రేపు నెల వరకు కూడా కొనసాగిస్తాం. రేపు నెల ఇదే తేదీన మళ్ళీ కూడా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా పొరపాటున ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా వచ్చేట్టుగా కూడా ఈ కార్యక్రమం ద్వారా మెయిల్ జరిగేట్టుగా కూడా చేస్తాం. ఎందుకంటే మన ప్రభుత్వం ఎలా మంచి చేయాలి అనేది ఆతృతతోనే పనిచేస్తుంది. సాచ్యురేషన్ పద్ధతిలో ఎవరూ కూడా మిగిలిపోకూడదు అన్న ఆరాటంతోనే మన ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఎవరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఒకవేళ పొరపాటున పేరు లేకపోయిందంటే ఖచ్చితంగా నమోదు చేసుకోమని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి మనందరం కూడా మన గుండెల మీద చేతులు వేసుకుని పాలనలో తేడాను ఒక్కసారి గమనించమని చెప్పి మాత్రం సవినయంగా మీ బిడ్డలా కోరుకుంటున్నాను. గతంలో మాట చెప్పింది ఏమిటి, గత ప్రభుత్వం చేసింది ఏమిటి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. గతంలో సాలీన ప్రతి సంవత్సరం ఏడాదికి 1,000 రూపాయలు చొప్పున 5,000 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చింది ఎంత అని చూస్తే మొత్తం కలిపి ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా మొత్తం కలిపినా కూడా ఆ 5 సంవత్సరాలకు కలిపి ఇచ్చింది ఎంత అంటే కేవలం 1,800 కోట్ల రూపాయలు, 1,874 కోట్ల రూపాయలు మాత్రమే కనిపిస్తుంది. అంటే సాలీనా ఎంత అని చెప్పి చూస్తే ఏడాదికి సగటున 400 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితులు గత 5 సంవత్సరాల పరిపాలనలో మనం చూశాం.